అసలు మార్చి నెలలో సిమ్లా విజిట్ చేయొచ్చా లేదా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, మౌంటైన్ రేంజెస్ పై భవనాలు ఎంత అందంగా ఉన్నాయి. మాల్ రోడ్ చేరాలంటే ఓ పబ్లిక్ లిఫ్ట్ ఎక్కాలి పైన. అదే రకంగా మన మాల్ రోడ్ రిచ్ దగ్గర ప్రాంతంలో చూస్తే మీకు ఉత్తర భారత రెండవ పురాతన చర్చ్ అనేది కనపడుతుంది. దాని ముందు విశాలమైన స్థలం ఉంది, రిలాక్స్ కావచ్చు, అక్కడ కూర్చోవచ్చు, నిలబడచ్చు, అది జనాలు నడుస్తున్నారు. అదే రకంగా హిమాలయన్ రేంజెస్ని వీక్షించవచ్చు అక్కడ నుంచి. చూడండి ఎంత అద్భుత సీనరీస్ అవన్నీ ఉంది. ఈ ప్రాంతం అంతా ఎంత సరైన వాతావరణం అనేది కనపడుతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు గేటీ థియేటర్ అని ఉంది. ఇది 1877లో నిర్మించబడింది. విక్టోరియా ఒక ఆర్కిటెక్చర్తో నిర్మించబడింది. ఎంత అందంగా ఉంది చూడండి. ఇది కూడా మాల్ రోడ్ రిడ్జ్ దగ్గర ఉంది. ఇప్పుడు సిమ్లాలోని అత్యంత పాపులర్ అట్రాక్షన్ ఏమంటే మాల్ రోడ్. షాప్స్ ఉంటాయి, హోటల్ ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బిల్డింగ్స్ అప్ అండ్ డౌన్ వాకింగ్ చేయాలంటే ఎంత సరదాగా ఉంటుందో. ప్రజలు టూరిస్టులు ఇష్టపడతారన్నమాట. బ్రిటిష్ కాలం నాటి భవనాలు ఇరువైపులా మనకు కనపడుతుంటాయి. రియల్లీ ఓ చార్మింగ్ ప్లేస్ ఇది. అందుకే కాబోలు ఇది పాపులర్, చాలా పాపులర్. అన్ని రెస్టారెంట్స్ ఇష్టమైన ప్రీతికరమైన మీకు ఫుడ్ డైట్లు అందించవచ్చు. ఇంకా యాపిల్ అంటారా, రుచికరమైన యాపిల్, చాలా డెలీషియస్ యాపిల్స్, చాలా స్వీట్ ఉంటాయి. సో ఇది షిమ్లా యాపిల్స్ మాతో కోతి గారు కూడా ఇది నాల్దేరాలో ఉన్నాం మనం. 22 కిలోమీటర్స్ దూరం. ఇక్కడ సుందర దృశ్యాలు ఉంటాయి. ఇవన్నీ మనం చూడటానికి గ్రూప్ ఒక గుర్రపు సవారీలో వెళ్తాం. కేవలం 500 రూపాయలు. చాలా మంచి అనుభూతి. రియల్లీ వీ కుడ్ సీ మెనీ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. పిల్లలతో కూడా సరదాగా ఫోటో తీయించుకోవచ్చు, స్కూల్ పిల్లలు. ఇప్పుడు ఇది ఒక పాయింట్, హిమాలయన్ రేంజెస్ చూసే ఒక మంచి పాయింట్ అనమాట. టూరిస్టులంతా టార్లని ఆగాల్సిందే ఇక్కడ, బస్సులని. మొత్తం రేంజెస్ని చూడండి, ఆ చెట్లు. దాని నెక్స్ట్ మేము ఇంకో రోజు మేము నార్కండా వెళ్తున్నాం. 60 కిలోమీటర్ల దూరంలో ఉంది సిమ్లా నుంచి. ఏం లేదు, జిప్ లైన్ బోట్ యాక్టివిటీ నేను చేశాను. 300 రూపాయలు సరదా. ఇప్పుడు నార్కండలోనే చాలా అత్యంత అద్భుతమైన స్నో పాయింట్ వెళ్ళాం. జీప్లో, జీప్ సఫారీలో తీసుకువెళ్తారు. 700 రూపాయలు, ఫుల్ ఎంజాయ్. చూడండి మీరు అంతా స్లిప్ కావచ్చు, పైకి ఎక్కొచ్చు, అలా జారి కింద పడవచ్చు. యా, దట్స్ రియల్లీ వర్త్ సీయింగ్. ఇది మార్చిలో మేము చూసేది. నెక్స్ట్ మేము వెళ్తున్నాము నార్కండలో తమ్మీ జుబార్ లేక్. ఇది ఎకో పార్క్లో ఉంది. చుట్టూ దేవదారు చెట్లు ఉంటాయి. రిలాక్స్ చేయడానికి సూపర్ ప్రాంతం అంట. అసలు టూరిస్టులు తక్కువ కనబడలేదు, కానీ బ్యూటిఫుల్ ప్లేస్. మొబైల్ స్నాక్ బార్ కూడా ఉంది. దాంట్లో మంచి నూడిల్స్, వెజిటబుల్ శాండ్విచ్ ఇచ్చారు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్, ఇట్ వాస్ వెరీ టేస్టీ. యా హలో చిన్నారి, యాక్ యాక్ ఎక్కడ పడితే యాక్. ఓహ్, దానిపైన నార్కండ నుంచి రిటర్న్ వెళ్తున్నాం బ్యాక్ టు షిమ్లా. వెళ్తుంటే ఫస్ట్ టైం మనం మార్చిలో చూస్తున్నాం అద్భుతమైన అనుభూతి, స్నోఫాల్. ఏంటో వర్షం అనుకున్నాం, స్నోఫాల్ పడుతుంది. అసలు ఇది చాలా మెమొరబుల్ అన్నమాట మా జర్నీలో. కార్లపై, రోడ్లపై, భవనాలపై, ఎక్కడ పడితే అక్కడ చూడండి నిండిపోయింది. వెంటనే వెంటనే నిండిపోయింది. ఇంకో మరొక ప్రాంతంలో చూస్తే ఏముంది, ఇంకో మరో ప్రాంతంలో ప్లాంటన్స్, గ్రీనరీ అవన్నీ కనపడుతుంటాయి. ఇది రెండు రకాల సిమ్లా. ఇదో రోజు కుఫ్రీ, 3వ రోజు మేము కుఫ్రీ వెళ్ళాం. 15 కిలోమీటర్స్. అసలు ఇది మస్ట్ విజిట్ ప్లేస్. కుఫ్రీ జూ వెళ్ళాం. మొత్తం మంచుతో నిండింది. స్నోఫాల్ నిన్న స్నోఫాల్ పడింది, సో మొత్తం మంచు. ఇంకా లవ్లీ చూడండి. సో ఇట్ వాస్ అనదర్ సెకండ్ డే ఆఫ్ ఎంజాయ్మెంట్. అనిమల్స్, డీర్లు, సాంబార్లు, చీత, బోర్లు ఇవన్నీ మనకు చాలా కనబడ్డాయి.
ఇవన్నీ కూడా ఆ మంచులోనే ఆ జూలోనే ఈ అనిమల్స్ కూడా మనం చూడవచ్చు. సో అనిమల్స్ లవ్లీ అట్మాస్ఫియర్ సీనరీ మంచు అన్నీ అలా షేర్. భాంగ్రా కూడా అవకాశం దొరికింది, పంజాబ్ నుంచి వచ్చారు వాళ్ళతో భాంగ్రా చేసాం. సో స్నోలో భాంగ్రా చేయడం వా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దట్స్ ఇట్ అండి, దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ అవర్ షిమ్లా టూ. షాపింగ్ చూడ చేయొచ్చు. యస్ ఇట్స్ లవ్లీ ప్లేస్ టు సీ ఇన్ మార్చ్. బాయ్ 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 బాయ్.